हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चिली एंड स्पाइस। फ्रेंड्स, ई रोज नेनु मंची टेस्टी रेसिपी चेयबोतुन्नानंडी। अदेनंडी मश्रूम गोंगूर। मरि दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो, प्रोसेस एंटो मरि चूद्दामा। मश्रूम गोंगूर करी कोसम చూడండి, 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్ పైన ఒక స్కిన్ ఉంటుందండి, ఆ పొర తీసేయాలి. తీసేసిన తర్వాత 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత 2 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి పెట్టుకున్నాను. 1 ఆనియన్ ఇన చాలండి, దాన్ని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గోంగూర ఈ కప్పుతో చూడండి, అంత అయితే సరిపోతుంది. మనకి ఎంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత గోంగూర ఎలా ఉడికించి పెట్టుకున్నానంటే, గోంగూరలో గ్రీన్ చిల్లీస్ను కొత్తిమీర వేసి ఉడికించి పెట్టుకున్నానండి. అది తీసుకున్నాను. ముందుగా కడాయిలో 100 ml ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు కొద్దిగా జీరా వేసుకుందాం. जीरा फ्राई अयिन कदंडी, इप्पुडु आनियन्स, ग्रीन चिल्ली, करी लीव्स वेयिंचुकुंदामंडि. आनियन्स कोद्दिगा फ्राई अयिनि कदा, इप्पुडु टमाटा वेसेसुकुंदाम. मल्ला फ्राई चेसुकुंदामंडि. इप्पुडु कोद्दिगा जिंजर गार्लिक पेस्ट वेसुकुंदामंडि, 1 स्पून. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఆ పచ్చి వాసన పోయి సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ పించ్, salt అండి, మీ రుచికి తగినంత వేసుకోండి. మనం జీరా కూడా వేసాం కదా, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ అయితే సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్, రోస్టెడ్ ధనియా పౌడర్ మిక్స్ చేసుకుందాం. కారం కూడా 2 స్పూన్స్ వేసుకుందాం. గోంగూర వేసుకుంటాం కదండి, కొద్దిగా కారంగా 2 స్పూన్స్, మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. మిక్స్ చేసుకుందాం. చూడండి, 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మష్రూమ్స్ వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఎంత అక్కర్లేదు, 1/2 గ్లాస్ కన్నా తక్కువే వాటర్ పోసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి ఈ కర్రీకి, త్వరగా కుక్ అయిపోతాయి మష్రూమ్స్. కొద్దిగా మష్రూమ్ కుక్ అయిన తర్వాత మనం గోంగూర వేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మష్రూమ్. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. మష్రూమ్ కుక్ అయిన తర్వాతనే గోంగూర పేస్ట్ వేసుకోండి. గోంగూర కూడా వేసేసుకుందాం. కొద్దిగా కొరియాండర్ వేసుకుందామండి. చూడండి, గోంగూర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అండి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గోంగూర కూడా మనం కుక్ చేసుకున్నదే కదా, ఎక్కువసేపు అక్కర్లేదు. అయిపోయిందండి, 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచుదాం. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలరు, ఎంత బాగుందో, చాలా టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఓకేనా? డిష్ అవుట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీతో కానీ, లేదా బిర్యానీ, వెజ్ బిర్యానీ కానీ,
ప్లెయిన్ బిర్యానీ కానీ రోటీ రైస్ దేనిలోనైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.